నమస్కారం ఫ్రెండ్స్, నా పేరు బాబా. మీరు చూస్తున్న టెక్నోవా తెలుగు పేరుని మొదలు పెడతాం ఫ్రెండ్స్. ఈరోజు చూస్తే హెచ్పి క్రోమ్ బుక్ 14G6 గురించి రివ్యూ చేయబోతున్నాను. ఇది చూస్తే జీ సిరీస్లో కొత్త ల్యాప్టాప్ అండి, హెచ్పీ నుండి వస్తున్న కొత్త ల్యాప్టాప్. దీని పేరు చూస్తే హెచ్పి క్రోమ్ బుక్ 14G6 అండి, జీ సిరీస్లో కొత్త ల్యాప్టాప్. ఇది చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్కస్ చేసిన విషయం దీని డిజైన్ అండి. డిజైన్ చూస్తే పూర్తిగా మీకు ప్లాస్టిక్ బాడీ కనిపిస్తుంది ఫ్రెండ్స్, అవన్నీ పూర్తిగా మీకు దీంట్లో ప్లాస్టిక్ బాడీ కనిపిస్తుంది. స్క్రీన్ విషయానికి వస్తే స్క్రీన్ పై వైపు కింద వైపు చూస్తే మీకు బెజిల్స్ ఉంటాయండి. బెజిల్ డిస్ప్లే మీకు రావడం లేదు. పైవైపు కింద వైపు చూస్తే మీకు అంచులు కనిపిస్తాయండి. డిస్ప్లే చూసినట్టయితే దీంట్లో మీకు బ్యాక్లైట్ కీబోర్డ్ మీకు రావడం లేదు. నార్మల్గా ఉండే కీబోర్డ్ మీకు లభిస్తుంది ఫ్రెండ్స్. టచ్ ప్యాడ్ మీకు లభిస్తుంది. ఫింగర్ ప్రింట్ స్కానర్ మీకు లభించడం లేదు, కానీ వెబ్ క్యామ్ మీకు దీంట్లో లభిస్తుంది ఫ్రెండ్స్. ఇక దీని కలర్ విషయానికి వచ్చి చూస్తే గ్రే కలర్లో మీకు లభిస్తుంది. ఒకటే కలర్ అండి, గ్రే కలర్లో మీకు లభిస్తుంది ఫ్రెండ్స్. ఇది దీని ఫీచర్స్ గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్కస్ చేసిన విషయం దీని డిస్ప్లే అండి. డిస్ప్లే చూస్తే మీకు దీంట్లో రెండు సీరీస్ ఉండబోతున్నాయి. ఒక ల్యాప్టాప్, దాంతోపాటు 360 డిగ్రీస్ రొటేట్ చేసే టచ్ స్క్రీన్తో కూడిన ల్యాప్టాప్ మీకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. అది చూస్తే ఫుల్ హెచ్డి డిస్ప్లేతో వస్తుంది. నార్మల్ చూస్తే మీకు ల్యాప్టాప్ హెచ్డి డిస్ప్లేతో వస్తుంది ఫ్రెండ్స్. హెచ్డి డిస్ప్లే యొక్క పిక్సెల్స్ గురించి చెప్పాలంటే 768 పిక్సెల్స్ మీకు దీంట్లో లభిస్తున్నాయి ఫ్రెండ్స్. ఇక ఫుల్ హెచ్డి డిస్ప్లే గురించి చెప్పాలంటే 1380 పిక్సెల్స్ మీకు దీంట్లో లభించబోతుంది. చాలా మంచి డిస్ప్లే ఉంటుంది, కానీ రెండింటిలో కూడా మీకు 14 ఇంచెస్ కలిగిన డిస్ప్లే మీకు లభిస్తుంది విత్ బెజిల్స్ అండి. పైవైపు కింద వైపు చూస్తే మీకు బెజిల్స్ కనిపిస్తాయండి. ఇక నెక్స్ట్ చూస్తే దీని బ్యాటరీ, బ్యాటరీ గురించి చెప్పాలంటే మీకు చూస్తే 47.3 వాట్ అవర్స్ కలిగిన బ్యాటరీ మీకు కనిపిస్తుంది. అది చూస్తే లిథియం అయాన్ పాలిమర్ బ్యాటరీ మీకు కనిపిస్తుంది. రెండు సెల్స్తో కూడిన బ్యాటరీ మీకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. కంపెనీ ఏమంటుంది చూస్తే 13 అవర్స్ బ్యాటరీ లైఫ్ మీకు అందిస్తుందని కంపెనీ చాలా నమ్మకంగా చెప్తున్నారు. ఎందుకంటే ఇది క్రోమ్ బుక్ అండి. క్రోమ్ బుక్ చూస్తే నార్మల్గా మీకు 10-13 అవర్స్ మీకు ఈజీగా ఇస్తుందని లైఫ్ టైం చూస్తే, బ్యాటరీ లైఫ్ టైం. ఇక నెక్స్ట్ చూస్తే దీంట్లో ప్లస్ పాయింట్ చెప్పాలంటే 45 వాట్స్ స్మార్ట్ అడాప్టర్ మీకు కనిపిస్తుంది. అది చూస్తే యూఎస్బి టైప్ సి పోర్ట్ అండి. ఇక నెక్స్ట్ చూస్తే దీని ప్రాసెసర్, ప్రాసెసర్ గురించి చెప్పాలంటే మీకు చూస్తే ఇంటెల్ యొక్క సెలెరాన్ ప్రాసెసర్ మీకు దీంట్లో కనిపిస్తుంది అండి. అది చూస్తే ఇంటెల్ సెలెరాన్ 4120 ప్రాసెసర్, దాంతోపాటు ఇంటెల్ సెలెరాన్ N4100 ప్రాసెసర్ మీకు దీంట్లో కనిపిస్తుంది అండి. ఎన్ సిరీస్ అండి, సెలెరాన్ చూస్తే మీకు ఎన్ సిరీస్ కొత్త సిరీస్ అండి, బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ చూస్తే ఇందులో మీకు జీపీ గురించి చెప్పాలంటే ఇంటెల్ యొక్క UHD 600 GPU మీకు లభిస్తుంది. అంటే ఇది నార్మల్గా ఉండే జీపీ మీకు లభిస్తుంది ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ చూస్తే దీని ర్యామ్ అండి. ర్యామ్ గురించి చెప్పాలంటే మీకు చూస్తే 8GB RAM ఉంటుంది. ఒకటే ఏంటండి, 8GB RAM ఉంటుంది. అది చూస్తే DDR4 RAM మీకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక దీని స్టోరేజ్ గురించి చెప్పాలంటే మీకు చూస్తే 16GB స్టార్టింగ్ స్టోరేజ్ కాబోతుంది ఫ్రెండ్స్. అవండి 16 GB స్టార్టింగ్ స్టోరేజ్ దీంట్లో కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఒక ల్యాప్టాప్లో మీకు చూస్తే నార్మల్గా ఎంత లభించాలి, ఒక టీవీ కానీ 500 GB కానీ కనిపించాలి, కానీ దీంట్లో మీకు 16 GB స్టోరేజ్ మీకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. దాంతోపాటు 32 GB, 64 GB, దాంతోపాటు 128 GB కూడా మీకు లభిస్తుంది ఫ్రెండ్స్. ఇన్ని వేరియంట్ రాబోతున్నాయి స్టోరేజ్ చూస్తే మీకు. స్టార్టింగ్ చూస్తే 16 GB కాబోతుంది ఫ్రెండ్స్. అది చూస్తే SSD సపోర్ట్ మీకు దీంట్లో లభిస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే దీని ఓఎస్ అండి. ఓఎస్ గురించి చెప్పాలంటే మీకు చూస్తే క్రోమ్ ఓఎస్ లభిస్తుంది ఫ్రెండ్స్, బాగుంటుంది ఫ్రెండ్స్. క్రోమ్ ఓఎస్ చూస్తే దీంట్లో మీకు గూగుల్ ప్లే సపోర్ట్ మీకు లభిస్తుంది. గూగుల్ యొక్క ప్రతి ఒక్క యాప్ని మీరు దీంట్లో యూజ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక స్మార్ట్ ఫోన్ మీరు డే టు డే యూజ్లో ఎలా యూజ్ చేస్తారో అదే మాదిరిగా దీంట్లో మీకు అన్ని యాప్ సపోర్ట్ మీకు లభిస్తుంది ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ చూస్తే దీంట్లో మీకు 720 పిక్సెల్స్ కలిగిన హెచ్డి వెబ్ క్యామ్ మీకు దీంట్లో సపోర్ట్ లభిస్తుంది ఫ్రెండ్స్. దాంతోపాటు 2 మైక్రోఫోన్స్ మీకు దీంట్లో సపోర్ట్ లభిస్తున్నాయి. దాంతోపాటు 2 స్పీకర్స్ మీకు దీంట్లో లభిస్తున్నాయి. అది చూస్తే హెచ్డి ఆడియో లభిస్తుందని కంపెనీ చెప్తున్నారండి. ఇక నెక్స్ట్ చూస్తే దీని పోర్ట్స్ గురించి చెప్పాలి అంటే 2 USB Type 3 పోర్ట్ మీకు కనిపిస్తాయి ఫ్రెండ్స్. దాంతోపాటు USB Type C పోర్ట్ ఒకటి కనిపిస్తుంది, HDMI పోర్ట్ మీకు ఒకటి కనిపిస్తుంది ఫ్రెండ్స్. దాంతోపాటు హెడ్ ఫోన్ యొక్క సపోర్ట్ లభిస్తుంది. దాంతోపాటు SD కార్డ్ రీడర్ మీకు సపోర్ట్ దీంట్లో లభిస్తుంది ఫ్రెండ్స్. పోర్ట్లు మాత్రం ఇంతే లభిస్తున్నాయి మీకు. ఇక నెక్స్ట్ చూస్తే దీని ప్రైస్, ప్రైస్ గురించి చెప్పాలంటే దీంట్లో మీకు చూస్తే 20,500 దీని స్టార్టింగ్ ప్రైస్ ఉంటుంది ఫ్రెండ్స్. అంటే 8GB RAM ప్లస్ 16GB స్టోరేజ్ యొక్క ప్రైస్ కాబోతుంది. కానీ ల్యాప్టాప్లో ఒక ప్లస్ పాయింట్ చెప్పాలి అంటే మీరు దాంట్లో స్టోరేజ్ని పూర్తిగా తీసేసి మీకు నచ్చిన స్టోరేజ్ దాంట్లో పెట్టుకోవచ్చు అండి. 500 GB అయినా సరే, 1 TB అయినా సరే, 2 TB అయినా సరే, మీకు ఇష్టమైన స్టోరేజ్ దాంట్లో మీరు పెట్టుకోవచ్చు. అదొక ప్లస్ పాయింట్ అండి. ఇంకోటి ర్యామ్ని కూడా మీరు దాంట్లో మార్చవచ్చు ల్యాప్టాప్లో, ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు ఫ్రెండ్స్. స్మార్ట్ ఫోన్లో చూస్తే మీరు స్టోరేజ్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, కానీ స్టోరేజ్ మీరు తీసేసి వేరే స్టోరేజ్ని వేసుకోలేరండి స్మార్ట్ ఫోన్లో చూస్తే. కానీ ల్యాప్టాప్లో చూస్తే మీరు స్టోరేజ్ని పూర్తిగా తీసేసి మీకు నచ్చిన స్టోరేజ్ దాంట్లో వేసుకోవచ్చు అండి. ఆ విసులు బాటు మీకు ల్యాప్టాప్లో కనిపిస్తుంది ఫ్రెండ్స్. చిన్న రివ్యూ అండి హెచ్పి యొక్క క్రోమ్ బుక్ 14G6 గురించి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫ్యామిలీ వీడియో షేర్ చేయండి. అబౌ చూస్తూ ఉండండి, నేర్చుకుంటూ ఉండండి, ఆనందం ఉండండి. జై హింద్.